మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించాలని ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అనంతపురం కడప కర్నూలు జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అపుస్మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని వడ్డిగేరి కేవీఆర్ పాఠశాలలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కడపకు చెందిన సాయిబాబా విద్యాసంస్థల అధినేత టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డి, రవీంద్ర విద్యాసంస్థల అధినేత పుల్లయ్య, ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వాసుదేవయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా విద్యా వ్యవస్థలో అపార అనుభవం ఉందని అన్ని విద్యా సంఘాలు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల నమోదు ప్రక్రియ అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. కావున అభ్యర్థులు తమ ఓటు కోసం ఫారం 19 దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీఈడీ ఉత్తీర్ణత 6 సంవత్సరాల కాల వ్యవధి పూర్తి చేసుకున్న వారు మాత్రమే అర్హులని తెలిపారు. జి పుల్లయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తామని, అందుకు టీచర్స్ ఎమ్మెల్సీగా రామచంద్రారెడ్డి గెలుపు కోసం అందరూ ప్రయత్నం చేయాలని కోరారు. వాసుదేవయ్య మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు అవకాశం కల్పించే విధంగా సమైక్యత చాటుతూ పనిచేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మేధా విద్యాలయం డైరెక్టర్ నాగార్జున, ఆయా పాఠశాల యాజమాన్యాలు పాల్గొన్నారు. అక్టోబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 7వ తారీఖు వరకు ఓటర్ల నమోదు కార్యక్రమం ఉంది. కాబట్టి అన్ని విద్యా వ్యవస్థల్లో ఉండేటటువంటి బీఈడీ చేసినటువంటి టీచర్లు, తర్వాత అందరూ గవర్నమెంట్ టీచర్లు, తర్వాత లెక్చరర్స్ అందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాలని, నేను ఫారం 19 ద్వారా నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఓటు నమోదు, పాత ఓట్లు ఉండేటటువంటి ఓట్లు అవన్నీ కూడా చెల్లుబాటు కావు. ఇప్పుడు ఎవరైతే నమోదు చేసుకుంటారో ఆ ఓట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మనము ఓటుకు వినియోగించుకోవాలి. కాబట్టి ప్రైవేటు పాఠశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ అన్ని విద్యా వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ వర్గం అంతా కూడా నమోదు కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకొని మీరంతా కూడా నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని, అలాగే మీరందరూ కూడా నన్ను దీవిస్తారని, ఆస్వాదిస్తారని. మీద కానీ విద్యా సంస్థల విషయాల మీద ఇద్దరిని పలుసార్లు చర్చించిన అనుభవం ఉంది. అదే కాకుండా గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళతో కూడా, సంఘాల వాళ్ళతో వారికి అనుబంధం ఉంది. కాబట్టి అతను ఇవన్నింటినీ బేస్ చేసుకొని ఈ టీచర్స్ కాన్స్టిట్యూన్స్ నుంచి మన ఈ కర్నూలు, అనంతపూరు, కడప ఈ కాన్స్టిట్యూన్స్ నుంచి నిలబడుతున్నారు. అతను ప్రైవేట్ టీచర్స్కి అయితేనేమి, గవర్నమెంట్ టీచర్స్కి అయితేనేమి అందుబాటులో ఉండి సమస్యల వరకు గవర్నమెంట్ తీసుకుపోయి పోరాడడానికి ముందుకు వస్తామని చెప్పేసినందుకు మేము కూడా వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీడియా వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏమంటే, మొదట ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు ఈ విషయాన్ని ఈ గ్రాడ్యుయేట్స్ వాళ్ళ దృష్టికి తీసుకపోతే వాళ్ళు ఓటర్గా నమోదైతే తర్వాత వాళ్ళు ఎవరికి వేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అదేవిధంగా బీఈడీ అయిపోయి అంటే రామచంద్ర గారికి విద్యా వ్యవస్థ పైన సంపూర్ణమైన అవగాహన ఉంది. వారి స్కూల్సే కాకుండా బీఈడీ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు అన్ని రకమైనటువంటి యొక్క విద్యార్థి సంబంధించిన విషయాలపైన వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఇలాంటి గమనించినట్లయితే విద్యా వ్యవస్థలో వచ్చేటువంటి మార్పులన్నీ కూడాను కేవలం ఇంకా మీడియా క్లాస్ మాత్రం చేయడం జరిగింది తప్ప విద్యా వ్యవస్థపై అవగాహన లేకుండా వాళ్ళతో జరగడం లేదు. అంతేకాకుండా విద్యా వ్యవస్థ ఏ రకమైనటువంటి ఒత్తిడితో కూడాను సంపృతం దొరికిన తర్వాత మార్పులు జరగడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. మనకు ఉన్నటువంటి వనరుల్లో మానవాళిలో కూడా ముఖ్యమైనటువంటి మానవాళిలో సిద్ధంగా చేసినటువంటి విద్య, ఆ విద్య సంబంధించిన అవకాశం మేమందరం కూడా కలిసి తప్పనిసరిగా ఉపాధ్యాయుల తరఫున ఎత్తినవి, ప్రైవేట్ మేనేజర్స్ తరఫున ఎత్తినవి, గవర్నమెంట్ ఉపాధ్యాయుల సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నిటి పరిష్కారం చేయాలంటే తప్పనిసరిగా చట్టసభలో ఈ విద్యారంగానికి సంబంధించిన ఒక అమూలమైనటువంటి ఒక అపారమైన సంబంధించిన అవగాహనటువంటి వ్యక్తి అవసరమని చెప్పేసి నేను రామచంద్ర గారిని ఆహ్వానిస్తున్నాను.